अंदर की नमस्कारम ये रोजो पैदल गौरवनीय मन राष्ट्र मुख्यमंत्री वर्यो पैदल कलवकुट्ल चंद्रशेखर राव गारी अलागे पैदल राष्ट्र मंत्री वर्यो हरीश अन्ना गारी अलागे पैदल భూపాలన్న గారికి సత్తన్న గారికి మా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే యూపీ మనోజ్ కుమార్ ఠాకూర్ గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మన వేదికపై హాజరైన మాజీ స్పీకర్ మన మసూదన చారి గారికి అనిల్ గారికి సప్పన్న గారికి బిహెచ్ఎల్ ఎల్లన్న గారికి కార్పొరేటర్లు జడ్పీ మన ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఈ సభా వేదికపై హాజరైన పత్రికా సోదరులు సోదరీమణులు ఈ సభలో హాజరైన మిత్రులందరికీ మహిళా మిత్రులందరికీ మహిళా సోదరమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు పటాన్చెరు నియోజకవర్గానికి ఎలక్షన్లో భాగంగా ఈరోజు పటాన్చెరుకు రావడం జరిగిందన్న ఈ పటాన్చెరు నియోజకవర్గం గురించి తెలియని విషయం ఏమీ లేదు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్ని ఏమేం జరుగుతా ఉన్నాయి ఏమేం అభివృద్ధి జరుగుతా ఉన్నదని హరీష్ అన్న గారు మీకు అన్ని విషయాలు తెలుసు ఈరోజు 9.5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2014 నుంచి మధ్యన 2 సంవత్సరాలు కరోనా గుంటుపడ్డది అయినా 9 సంవత్సరాల కాలంలో 9000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు జిల్లా మంత్రి గారి ఆశీస్సులు నియోజకవర్గ పెద్దల ఆశీస్సులతో కార్యకర్తల ఆశీస్సులతో 9000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఒక రోజు అన్న మీరు మన డక్కర్ ఇండస్ట్రీ కోసం వచ్చి బస్ కార్ల కూర్చొని 14 ఎకరాల ల్యాండ్ హరీష్ అన్న చెవులేస్తే పొద్దుగాల 11 గంటలకు మీకు చెవులేస్తే రాత్రి 12-9 గంటల లోపల జీవో పంపించడం జరిగింది మార్కెట్ యాడ్కి అని చెప్తా ఉన్నా అది 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో మార్కెట్ను డెవలప్ చేసి పెద్ద ఎత్తున మార్కెట్ నడవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాను అన్న దాంతోపాటు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో 23 బ్రిడ్జిలు ఉన్నాయి 23 హై లెవెల్ బ్రిడ్జిలు కట్టడం జరిగింది మండల్ టు మండల్ లింక్ రోడ్ డబుల్ రోడ్ చేయడం జరిగింది మండల్ టు విలేజ్లకు లింక్ రోడ్ చేయడం జరిగింది మనకు కాలేజ్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు ఎడ్యుకేషన్ హబ్గా మార్చి పటాన్చెరులో డిగ్రీ కాలేజు అలాగే జూనియర్ కాలేజు హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇవన్నీ గిట ప్రతి మండలంలో గిట మనకు జిన్నార మండలంలో మనకు జూనియర్ కాలేజ్ తీసుకోవడం జరిగింది డిగ్రీ కాలేజ్ అవసరం ఉందని అక్కడ తప్పకుండా మీరు పెద్ద మనసుతో దాన్ని శాంక్షన్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తా ఉన్నా అలాగే ఈరోజు 350 కోట్లతో మొన్న 3 నెలల కింద మీరు వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండేషన్ వేస్తా వేయడం జరిగింది అది వర్క్ ఆన్గోయింగ్ వర్క్ స్పీడ్గా నడుస్తూ ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నామన్నా ఈ ప్రాంత ప్రజలకు కార్మికులకు 4 లక్షల పైసీలకు ఓట్లలో 2,50,000 మంది కార్మికులే ఉన్నారన్న ఈ నియోజకవర్గంలో కాబట్టి మీరు పెద్ద మనసుతో ఈ హాస్పిటల్ ఈ ప్రాంత కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానన్న అదే మాదిరిగా 12 బస్తీ దవాఖానాలు ఇవ్వడం జరిగింది హరీష్ అన్న గారు 12 బస్తీ దవాఖానాలు దాంతోపాటు గతంలో మనకు మీరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇవ్వడం జరిగింది సబ్ రిజిస్టార్ ఇవ్వడం జరిగింది రెవెన్యూ డివిజన్ ఇవ్వడం జరిగింది మియాపూర్ టు మనకు ఇస్నాపూర్ వరకు మెట్రో లైన్ అప్రూవల్ గిట్ ఇవ్వడం జరిగిందన్న మీరు అలాగే మనకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మనకు 400 ఎకరాలు ఐటీ కోసం ల్యాండ్ తీసుకొని పెట్టడం జరిగింది టీఐసీఎఫ్ఐస్ ద్వారా అది ఐటీ టవర్ కోసం గిట మీరు సిగ్నల్ ఇవ్వడం జరిగిందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న కాబట్టి మీరు దయచేసి రేపు ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం మీ ముందు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న పటాన్చెరులో మనకు పటాన్చెరు నియోజకవర్గంలో
ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయన్న నార్త్ ఇండియన్ వాళ్ళు 2 లక్షల మంది నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నారని ఇక్కడ మన ప్రాంతంలో 28 రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నారు వారికి 75 గజాల చొప్పున మీరు అనౌన్స్మెంట్ చేస్తే గృహలక్ష్మి ద్వారా గాని వారికి ఇల్లు కట్టిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు 45 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారన్న వాళ్ళందరూ దయచేసి పెద్ద మనసుతో మీరు అనౌన్స్మెంట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నానన్న అలాగే గుమ్మడిదాల మండలంలో ఒక రైటు గోడాం కావాలి ఒక జూనియర్ కళాశాల కావాలని అక్కడ అక్కడ రైతు ఉన్నది పటంచో నియోజకవర్గంలో ఆ మాత్రం అక్కడ ఒక మండలం మాత్రమే వ్యాపారం ఉన్నది అక్కడ ఒక గోడాము జూనియర్ కాలేజ్ ఒక మినీ స్టేడియం ల్యాండ్ చూడడం జరిగింది దానికి మినీ స్టేడియానికి డబ్బులు మీరు ఇప్పివ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నామన్న అలాగే జిన్నారం మండలంలో ఒక డిగ్రీ కళాశాల కావాలి జూనియర్ కళాశాల ఉందన్న అమీన్పూర్ మండలంలో ఒక జూనియర్ కళాశాల కావాలి తెల్లాపూర్ మున్సిపాలిటీ పెద్దగా అయిందన్న దానికి జూనియర్ కళాశాల కావాలి ఇవన్నీ మినీ స్టేడియాలు వేస్తే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి సిఎస్ఆర్ ఫండ్ సోర్సెస్ ఉన్నది మీ ప్రోత్బలంతో హరీష్ అన్న సహకారంతో అక్కడ సిఎస్ఆర్ కానీ మీ సహకారంతో తప్పకుండా పూర్తి చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తాను ఉన్నానన్న కాబట్టి నవోపాన్ చౌరస్తా నుంచి శంకర్పల్లి వరకు ఇది నవోపాన్ చౌరస్తా నుంచి బీడిఎల్ కంపెనీ ఉంది ఓడిఎఫ్ ఉన్నది అక్కడ చాలామంది యాక్సిడెంట్లే చనిపోతూ ఉన్నారు మీరు బీరంగూడకి వెళ్ళి కిష్టారెడ్డిపేట వరకు 75 కోట్ల రూపాయలు మీరు లాస్ట్ టైం మాటిచ్చి అది కంప్లీట్ చేసి ప్రాంత ప్రజలకు అందేయడం జరిగిందని తెలియజేస్తాను అన్న ఇది నవపాన్ నుంచి పటంచేరు నేషనల్ హైవే నవపాన్ నుంచి మీరు శంకర్పల్లి వరకు డబుల్ రోడ్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంత కార్మికులు ఈ ప్రాంత ప్రజలందరూ రాత్రి మొదలు మూడు షిఫ్ట్ల కింద జాబులు చేసుకొని వారు వాళ్ళ ఇంటికి రాజు యాక్సిడెంట్లు కాకుండా బలి కాకుండా ఉంటారని తెలియజేస్తూ మీ అందరి మీ ఇవన్నీ మీ ముందు పెట్టినట్టు జరిగింది మీరు పెద్ద మనసుతో మాకు సహకరించవలసిందిగా మనవి చేసుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా